గల్లు గల్లు గజ్జ గట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు కొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా అగో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గజ్జ గట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి నందమూరి ఆశయాల వారసులై వెలిగినారు పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు అధికారం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కథం తొక్కి కదిలినారు నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కథం తొక్కి కదిలినారు కార్యకర్త వెన్ను దన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యరా ఆ కార్యకర్త వెన్ను దన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యరా గల్లు గల్లు గజ్జ గట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి బడుగు బలహీనులకు బంధువైన నాయకులు శ్రమశక్తిని నమ్ముకున్న మేటి తరం సేవకులు శ్రమశక్తిని నమ్ముకున్న మేటి తరం సేవకులు నవ్యాంధ్ర పాలనంత నవ్వుల పాలు చూసి పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందు పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందు అడుగులే పిడుగుల పాలి ఓరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి అడుగులే పిడుగుల పాలి ఓరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి చెన్నన్న పోరాటంలో ఎగసి పడే నిప్పు కనికలోల మారాలి లోకేష్ అన్న పోరాటంలో ఎగసి పడే నిప్పు కనికలోల మారాలి గల్లు గల్లు గజ్జ గట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు కొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగో తెలుగుదేశం పార్టీ నగర మేయర్ గారు నూజన్ పెదబాబు గారికి అట్లాగే జనసేన అధ్యక్షులకు అట్లాగే బీజేపీ పార్టీ అధ్యక్షులకు అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి మరి టీడీపీ అన్నతమ్ముళ్లకు జనసేన పార్టీ అన్నతమ్ముళ్లకు అట్లాగే బీజేపీ అన్నతమ్ముళ్లకు మహిళా సోదరిమణులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి గతంలో పనిని పనిపుచ్చుకొని మరి ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి మరి మధ్యాహ్నం 2 గంటల వరకు అట్లాగే సాయంత్రం 4 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు కూడా మన ఏలూరు పట్టణంలో మరి ఆయన ఇంటి వద్ద కానీ ఆఫీసులో కానీ పార్టీ ఆఫీసులో నిరంతరం పేద ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్న సంగతి మనందరం కూడా చూస్తున్నాం. ఈ 3 నెలల్లో మరి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా రావడం నేను చాలా దగ్గరగా ఈ 3 నెలల నుంచి చూస్తున్నా. మరి ఎవరైనా మరి కష్టం ఉన్నదని మరి ఆయన ఇంటికి ఆఫీస్కి వచ్చినప్పుడు మరి స్పాట్లోనే ఎవరితోనే సంప్రదించాలి, ఏ ఆఫీసర్తో సంప్రదించాలి, ఎవరితో మాట్లాడితే ఈ యొక్క పని అవుతుందని మరి బుద్ధి మన చంటి గారు ఇమీడియట్గా ఆఫీసర్ అధికారులు ఫోన్ చేసి ఆ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా మరి పనిచేస్తున్నారని చాలా గొప్ప విషయం. మరి ఆ పని ఏదైనా పెండింగ్ ఉన్నా సరే ఈ కారణం చేత పెండింగ్ పడుతుంది, మరొకసారి నేను చూస్తాను చేస్తానని మరి ఆయన చాలా సక్రమంగా పరిపాలన చేస్తాం, చాలా చాలా సంతోషిస్తున్నాం. మరి అట్లాగే ఈ యొక్క 3 నెలల్లో మరి 15 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సినిమారపేట కాజ్బేని నిర్మించిన ఘనత మరి చంటి గారికి దక్కుతుంది సభాపూర్వకం తెలియజేస్తున్నాం. మరి అట్లాగే రాబోయే కాలంలో ఈ 5 సంవత్సరాలు ఏలూరు ప్రాంతం అంటే మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతం, మరి ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే మరి పేదవాళ్ళు ఇంత వేలాదిగా వందలాదిగా వస్తున్నారంటే మరి బడేటి కుటుంబం మీద ఉన్న నమ్మకమని ఈ సభాపూర్వకం తెలియజేస్తున్నాం. మీకు ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి బాధ వచ్చినా మరి 24 అవర్స్ ఆయన ఫోన్ అందుబాటులో ఉంటుంది. మరి నాయకులు కార్యకర్తలు ఎవరైనా సరే మరి ఒక అశ్రద్ధగా ఎవరున్నా సరే ఇమ్మీడియట్గా ఆయన స్వయంగా ఫోన్ చేసి ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ మరి ఆయన ఫోన్ ఎందుకు రాలేదు ఏమిటని స్వయంగా తెలుసుకొని ఆ పని అయిందా లేదని మరి ప్రత్యేకంగా ఆయన శ్రద్ధ తీసుకొని చేయడం మనందరి అదృష్టం. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ 15 డివిజన్లు ఉన్నటువంటి
పేద ప్రజలు, మధ్యతరగ కుటుంబాల వాళ్ళు మీకు ఏ కష్టం ఉన్నా సరే మరి చండీగఢ్ వేరే వద్దకు ఇమ్మీడియట్గా వచ్చి ఫోన్ చేసినా పర్వాలేదు, ప్రత్యక్షంగా హాజరైన మీ సమస్యలను పరిష్కరించే దిశగా చేస్తున్నారు కాబట్టి మీ యొక్క అవకాశాన్ని నిరూపించుకోమని. నేను గెలిస్తే 3000 4000 ఇస్తానని, అదే రీతిగా ఏప్రిల్ నుంచి మొన్న జూన్ వరకు కూడా 7000 రూపాయలు మొట్టమొదటి నెలలో ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి. అదే రీతిగా ఇవాళ అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు పరుస్తూ ఇవాళ పెన్షన్ కాదు, పెన్షనే కాక నిన్న కాక మొన్న వచ్చినప్పుడు మరి మన ఎమ్మెల్యే గారు శనివారపేట కాజువే విషయాన్ని ఆయన తెలియజేస్తే ఇమీడియట్గా అదే డయాస్ మీద 15 కోట్లు ఇచ్చేసి శాంక్షన్ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే మరి ఆయన స్పందిస్తూ నిన్న కాక మొన్న వరదల్లో నట్టు ముఖ్యమంత్రి అయ్యుండి మోకాళ్ళు నీళ్ళలో నడిచి అక్కడ పడుకునే అధికారులందరూ కూడా అక్కడి నుంచి ఇమీడియట్గా వరద ప్రాంతాన్ని ఫైర్ స్టేషన్ ఇంజిన్లు వాటర్తో, అదే రీతిగా ఇప్పుడే మన బొద్దాన శ్రీనివాస్ గారు చెప్పారు, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా మనందరికి అందుబాటులో ఉంటూ ఏ ఏరియా నుంచి ఏ ప్రాంతం నుంచి ఏ సమస్య వచ్చినా సరే మరి చంటి గారు మరి వాటిని వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే ఆ సమస్యలకి పరిష్కారం చేసి వీళ్ళందరికీ నేను ఒక అండగా ఉన్నానని మరొకసారి బుజ్జి గారి బాటలో చట్టి గారు కూడా ప్రయాణిస్తున్నందుకు ఈ హృదయపూర్వకంగా ఈ డయాస్ మీద నుంచి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అదే రీతిగా ఇవాళ ఈ డివిజన్కు ప్రత్యేకత ఉంది, మరి ఇప్పటికీ చంటి గారు కన్వీనర్గా చేజిక్కించుకున్న తర్వాత కనీసం 6 సార్లు మీ డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఇంటిలో సమస్యను తెలుసుకున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసింది. అదే రీతిగా ఆ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ చోడంగరత్న గారు చెప్పిన, మాణిక్యం గారు చెప్పిన ఇమీడియట్గా దాన్ని స్పందిస్తూ సమస్యల పరిష్కారం చూపుతూ ప్రజలకు అంకితభావంతో సేవ చేస్తున్నటువంటి చంటి గారిని మనం ఎల్లవేళ్ళ ఆదర్శంగా తీసుకుని ప్రతి నాయకుడు ప్రయాణం చేయాలి. ఇవాళ రాజకీయం అనేది ప్రజలకు సేవ చేయడానికి ఒక అద్భుతమైన వ్యవస్థ, ఆ వ్యవస్థలో నిత్యం 100% సఫలీకృతమైనందుకు మరి చంటి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అనే కార్యక్రమాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గడిచిన ఈ 100 రోజుల కాలంలో మన రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మన పరిపాలన ఈ రకంగా ఉంటుంది అని ప్రజలందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా, ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా చెప్పమని ఆదేశాలు జారీ చేయడం, దానిలో భాగంగానే ఈ రోజున స్థానిక 15వ డివిజన్లో మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు అట్లాగే గౌరవ అధికారులకు గౌరవ కార్పొరేటర్లకు వేదిక మీద ఉన్నటువంటి జనసేన బీజేపీ పెద్దలకు నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా నా నమస్కారాలు. వీళ్ళు పెద్దలు ఇంతకుముందు చెప్పారు, శాసనసభ్యులు వారు జరిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా చక్కగా వివరణిస్తారు. మరి అట్లాగే ఈ 100 రోజుల కాలంలో కూడా ఒక 40-45 రోజుల క్రితం ఏలూరులో ఉన్నటువంటి ఒక 24-25 మంది గౌరవ కార్పొరేటర్ని మేయర్ గారిని పిలిపించి కార్పొరేషన్లో మీరున్నారు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, శాసనసభ్యులుగా నేనున్నాను, ఇక్కడ నేనుండి అధికారులతో ఆదేశాలు జారీ చేసి ఏలూరుని ఏలూరులో ప్రజలకు మెరుగైనటువంటి సేవలు మనం అందించగలను కానీ మీరు కూడా నా బాటలో పయనిస్తే మరి ఏలూరు నగరాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేద్దామని చెప్పి ఆయన పిలుపునివ్వడం, ఆయన పిలుపుని గౌరవించి కార్పొరేటర్లు అందరం కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి తెలుగుదేశం పార్టీలో చంటి గారి భారీ మెజార్టీకి కృషి చేసినటువంటి తెలుగుదేశం నాయకులందరూ కూడా మమ్మల్ని చాలా సంతోషంగా గౌరవంగా ఆహ్వానించి మరి వాళ్ళ హక్కున మమ్మల్ని అందరినీ కూడా చేర్చుకొని ఏ ప్రతి సెక్షన్లో ఉన్నటువంటి అధికారుల్ని అట్లాగే ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లైనటువంటి మమ్మల్ని అందరిని కూడా పిలిపించి మరి
మంచి మంచి కార్యక్రమాలను చేసుకుంటూ, అట్లాగే ఏలూరులో ఏమన్నా పర్సనల్గా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ కూడా తీరుస్తూ, చంటి గారు ఒకటే చెప్పాడు, ఏలూరు నగరానికి 50 డివిజన్లు ఉన్నాయి, 50 బీజేపీ అలాగే మున్సిపల్ అధికారులకు, ఇతర అధికారులకు చేసిన మహిళా మనులకు అలాగే సోదరులకు అందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తున్నా. నాగరాజు అన్నాడు ఎలక్షన్లో పడేది, 4 ఎలక్షన్లు చేసాం బడేటి కుటుంబం నుంచి, పులుసు కారిపోయినట్టు కారిపోయింది, వీళ్ళకేం తెలియట్లే. ఏదైతే ఎలక్షన్లో ఆ రోజున మీ అందరి ఇంటికి వచ్చి అప్పుడు కూడా చెప్పా, ఎప్పుడు వచ్చినా మీ ఇంటికి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చేటట్టు ఉండాలనేది, 100 రోజుల్లో నేను ఏ విధంగా చేశాననేది, ఇప్పుడు నేను వస్తున్నప్పుడు ఆ రోజున ఏదైతే నేను వచ్చినప్పుడు కూడా గుమ్మం ముందు నుంచి ఏదైతే సాధారణంగా ఆహ్వానించి చాలామంది ఇంట్లో, అంటే ప్రత్యేకించి 15 డివిజన్లో అయితే 5 రోజులు ఇక్కడే చేయవలసి వచ్చింది, మళ్ళీ విత్తరాత రోజు 3 రోజులు 8 రోజులు కోనామానిక్యం మీద అంతా టీం అంతా కూడా 8 రోజుల పాటు ఈ వార్డులోనే చేయించడం జరిగింది. ఎక్కడికి వెళ్తే అక్కడ కూల్ డ్రింక్ ఇవ్వటం, నేను తాగలేనన్నా కూర్చోబెట్టి తాగకపోతే వాళ్ళు ఫీల్ అవుతారని, అలాగే అన్ని చోట్లకి ఏదైతే తిరిగానో, ఈ రోజున కూడా ఏ చిన్న కార్యక్రమం మీ వార్డు నుంచి పిలిచినా కూడా ప్రతి కార్యక్రమానికి వస్తున్నా, ఎందుకంటే ఆ రోజున వచ్చాను ఈ రోజున రాలేదు అని అనుకోకుండా, ఆ రోజున వచ్చిన దానికి నేనైతే ఓటు కోసం వచ్చాను, ఇవాళ బాధ్యతగా మీ ఇంటికి పిలిస్తే గౌరవంగా నేను రావటం మర్యాద కాబట్టి వచ్చి తీరుతున్నాం మీ అందరికీ కూడా. అలాగే 100 రోజుల్లో ఏదైతే చేశామో చేస్తానని చెప్పామో ఒక్కొక్కటిగా అన్నీ కూడా చేసుకొస్తున్నాం, అవన్నీ మీకు తెలియాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో ఏది చేయలేదని మీ అందరికీ కూడా ఇంటింటికి ఒక్కొక్కరికి ఏదైతే వివరించామో అదేవిధంగా మీ అందరినీ కూడా ఒక దాటును కూర్చోబెట్టి మీ అందరికీ వివరిస్తేనే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది అనేది మీ అందరికీ కూడా తెలుస్తుంది. అన్నీ అందరికీ అందకపోవచ్చు, మీకు అప్పుడు కూడా చెప్పా ఎవరికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాదని చెప్పి, అలాగే ఏదైతే పెన్షన్కి సంబంధించి మొత్తం ఏదైతే మాట అన్నారో ఆ మాట ప్రకారం పెంచడం, అలాగే అన్నా క్యాంటీన్లు ఏదైతే పెడతానన్నారో అన్నా క్యాంటీన్లు పెడతాం, అలాగే ఏదైతే గ్యాస్ బండ్ అన్నారో మీ అందరికీ కూడా, గృహిణులందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి గృహిణికి కూడా దీపావళి ప్రతిపాదిక ప్రతి ఒక్కరికి కూడా ఉచిత గ్యాస్ బండ్ అందజేయడం జరుగుతుందని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే పెన్షన్లు అనేక మందికి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులను తీసేసిన వాళ్ళందరికీ కూడా 2 అక్టోబర్ ప్రతిపాదిక వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ 15 రోజుల్లోపు పెన్షన్లు అన్నీ కూడా తిరిగి మళ్ళీ ఇవ్వటం జరుగుతుంది. ఆ రోజున ఏదైతే మాట అన్నామో ఆ మాట ప్రకారం ప్రతిదీ కూడా, ఏదైతే సూపర్ 6 అన్నామో 3 నెలలు అయిపోయినాయి, మిగతా 3 నెలలు అన్నీ కూడా సూపర్ 6 పథకాలు అన్నీ కూడా అమలు చేసి తీరుతుంది ప్రభుత్వం. ప్రజల మన్నలు పొందేది అన్ని సూపర్ 6 ఇచ్చిన తర్వాతే అందరికీ కూడా అందుబాటులో ఉండడానికి మీ అందరికి కూడా చేయడం జరుగుద్ది. అలాగే రాజకీయానికి వచ్చేసరికి అందరం కలుపుకుని వెళ్ళాలని ఒక ఉద్దేశంతో ఒక కుటుంబం వేదిక మీద ఉన్నదాన్ని కానీ మీరు కానీ అందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన ఇంటి ఉంది. మన ఇల్లుని ఎలా చక్కదిద్దుకుంటామో మనం కూడా మన ఏలూరుని కూడా అదే విధంగా చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి మీలో వచ్చిన వాళ్ళందరికీ రాజకీయాలతో సంబంధం లేదు, నాకు కూడా సంబంధం లేదు, నాకు ప్రజాసేవ ప్రజలకు ఉన్న పని చేయడమే నా ముఖ్య ఉద్దేశం, నేను అదే విధంగా చేస్తాను. అలాగే రాజకీయానికి సంబంధించి ఎవరు కూడా ఇబ్బంది పడకోకుండా ఉండేటట్టుగా మా టీం అంతా ఎప్పుడు కూడా చూసుకుంటారు, రాజకీయాలకి ఏ విధంగా ఉండాలనేది నేను ముందుండి నడుస్తున్నా కూడా నా వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ఐకమత్యంతో చేయబట్టే నేను ప్రజలకు ఇంత పని చేస్తానని మీకు సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఒక టీం స్పిరిట్తో ఆ రోజున ఎలక్షన్లో నన్ను ఏ విధంగా అయితే గెలిపించారో అదే టీం స్పిరిట్తో ఎవరింటికి వచ్చినా సరే పోలీస్ స్టేషన్లో అయినా లేట్ అవుద్దామో కానీ మీకు నా ఇంటి దగ్గర 1 నిమిషం కూడా లేట్ అవ్వదు. ప్రతి కేసు వాళ్ళు ఎలాగైతే టేకప్ చేస్తారో ప్రతి ఒక్కరిని కూడా వివరంగా అడిగి అదే రోజున అదే రోజు పరిష్కారం చేసి పంపుతాం. మళ్ళీ రేపు పొద్దున్న రమ్మని మిమ్మల్ని చెప్పను, అవసరమైతే మీ ఫోన్ నెంబర్ తీసుకుని పని అయిన తర్వాత ఇస్తానని చెప్పి మీ అందరికి కూడా పంపించడం జరుగుతుంది. ఏదైతే ఎలక్షన్లో అందరూ వేశారు, అప్పు ఇచ్చినోడు వేశాడు, అప్పు ఎక్కకూడదా ఉన్నాడు వేశాడు, కానీ అప్పు ఎక్కకూడదా ఉన్నవాడు ఎవరిదో కూడా అప్పులో అప్పు తీసుకుని ప్రతి ఒక్కరు కూడా, ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఇద్దరు ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారో వాళ్ళు కూడా అందరికీ కూడా అక్కడ అక్కడ అప్పులు ఇచ్చేసి, వాళ్ళు మీ అందరికీ చెప్పిన మీ దగ్గర డబ్బు ఉంటే బ్యాంకులో వేసుకోండి, పక్కనోడికి ఇచ్చి మీరు అవకాశాలు అవ్వకండి, మీరు ఇబ్బందులు పడకండి, కష్టపడి సంపాదించుకుంటున్నారు, సంపాదించుకున్న దాన్ని బ్యాంకుల్లో దాచుకోవాలని మీ అందరికీ, ఎందుకంటే ఎక్కువ తగులు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పు ఇచ్చారు మాకు ఇవ్వట్లేదండి, మాకు 5 లక్షలు ఇచ్చారు వడ్డీ కాసిపడి 5 రూపాయల నుంచి 10 రూపాయల దాకా, ఒక 12 కేసులు అయితే వచ్చినాయి, మరి వాళ్ళకి ఏం ఆశ వచ్చిందో తెలీదు, వీళ్ళకి ఏమొచ్చిందో తెలీదు, 20 రూపాయలు వడ్డీకి తీసుకున్నారంట, 20 రూపాయలకి, నేనన్నా 30 రూపాయలకి తీసుకోపోయినా అని అడిగి,
₹20 వడ్డీ తీసుకున్న వాళ్ళు ఏ విధంగా కడతారనేది తెలియదు. అది కూడా అది 11 కేసులు దానికి వచ్చింది. దాని మీద కూడా ఎంక్వైరీ చేయించి అది కూడా పోలీసు వాళ్ళ దృష్టిలో పెడదాం. తప్పనిసరిగా అటువంటి పని చేయవలసింది ఇది లేదు. వాళ్ళు ఎవరైనా సరే శిక్షార్హులు అవుతారు. తప్పనిసరిగా అది చర్య తీసుకుంటామని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి పని కూడా ఏదైతే వార్డులో డివిజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ప్రతి డివిజన్లో సమస్యలు చెప్పారు. ఒక్కొక్కటిగా అన్ని కూడా తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ కూడా 15 డివిజన్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఎప్పుడైతే మంచి నీళ్ళల్లో మురుగునీరు కలిపి వదిలినప్పుడు వస్తుందని వాళ్ళ సమస్య చెప్పారో ఆ సమస్య మీద దృష్టి సారించాం. ఏదైతే అండర్ గ్రౌండ్ పైప్ లైన్ లీక్లు అవుతున్నాయో ఆ లీక్లన్నీ సరిచేసే బాధ్యతను కార్పొరేషన్ అధికారులు కానీ మేయర్ గారు కానీ గౌరవ మేయర్ గారు కానీ తీసుకుంటారు. త్వరలోనే పూర్తిగా మీకు ఏ ఇబ్బంది లేకుండా మురుకు నీళ్ళు రాకుండా చూసే బాధ్యతను మీ అందరూ కూడా తీసుకుంటామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు ఆ రోజున ఏదైతే ఐకమత్యంతో మీరు అందరూ ఉన్నారో ఇప్పుడు కూడా ఐకమత్యంతోనే కలిసిమెలిసి చేయవలసిన బాధ్యత మాకు ఉంది. అందరు కార్పొరేటర్లను ఏ విధంగా అయితే గౌరవించామో అదేవిధంగా మా కోసం కష్టపడి 5 సంవత్సరాలు చేసిన ఇన్ఛార్జీలు అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు, వాళ్ళని కూడా గౌరవించవలసిన బాధ్యత మా మీద ఉంది. ప్రతి ఒక్కరికి ఏదైతే బాధ్యత ఇచ్చామో మాట అన్నానంటే ఆ మాట కోసం ప్రాణాన్ని వదిలేస్తాను, కానీ మాట నెనక్కు తీసుకోవడం అనేది నా చరిత్రలో లేదు. అలాగే మా దాంట్లో నుంచి వచ్చినప్పుడు కార్పొరేటర్లుగా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇద్దరు తీసుకున్నాం. ఎవరినైతే తీసుకున్నామో వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పాం. అలాగే మా కార్పొరేటర్లు కూడా ఉన్నారు. ఒక కార్పొరేటర్ వందనాల శ్రీనివాస గారిని డిప్యూటీ మేయర్గా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే రెండో దానికి మాకు ఎలక్షన్ కంటే ముందు వచ్చి పప్పు ఉమామహేశ్వరరావు గారు, కర్రీ శ్రీనివాస్ గారు రావడం జరిగింది. ఉన్న పదవిని వాళ్ళు రెండు పర్యాలుగా వాళ్ళిద్దరూ తీసుకోవడానికి వాళ్ళిద్దరికీ కూడా పప్పు ఉమామహేశ్వరరావు గారికి, కర్రీ శ్రీను గారికి ఇవ్వటం జరుగుతుంది. అలాగే మా కార్పొరేటర్ ఇంకొకళ్ళు గెలిచి ఉన్నారు, వాళ్ళకి ఎవరైతే తంగిరాల అర్ణ గారికి ఆవిడికి విప్పి ఇవ్వడం జరుగుతుంది. ఆవిడని కూడా సభాముఖంగా పరిచయం చేయడం జరుగుతుంది ఆవిడికి కూడా. ఎందుకనంటే అందరికీ అన్నీ చేయలేం, మాట అన్నామంటే మాట ప్రకారం చేయాలి. వీళ్ళిద్దరు కూడా కమిట్మెంట్గా చేశారు. వాళ్ళు కూడా తంగిరాల అన్న సురేష్ గారు కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా మాలో నుంచి ముగ్గురులో ఇద్దరికి ఎవరైతే వచ్చారో వీళ్ళిద్దరికీ కూడా రాజకీయం అనేది వాళ్ళు చూసుకుంటారన్నట్టు వీళ్ళ సెలక్షన్ అనేది అందరూ కూడా నా వెనకాల ఉన్న వాళ్ళు చేసింది. నేను చేసేది పని ఒక్కటే, మీకు ఏ పని కావాలన్నా పార్టీలకు అతీతంగా మీ పక్కన న్యాయం ఉందంటే ఆ న్యాయానికి నేను పనిచేసి పెడతానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకోవడం. పప్పు ఉమామహేశ్వరరావు, కర్రీ శీను గారు ఒక పదవి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి 30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి ఇచ్చాం. ఎలక్షన్ ముందు ఏదైతే వచ్చి కమిట్మెంట్గా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డారో పప్పు ఉమ్మ గారికి, కర్రీ శీను గారికి మరి భవిష్యత్తులో కూడా వాళ్ళ సేవలు మేము వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసి వాళ్ళిద్దరికీ చర్చకం ఇవ్వడం జరిగింది. అలాగే డిప్యూటీ మేయర్ కింద ఫస్ట్ పప్పు ఉమామహేశ్వరరావు. కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు.